చంద్రబాబు నాయుడు అయితే అవన్నీ ఈయనకి ఫేవరెట్ మీద బయలుపడి ఉన్నాడు. రెండోది ఏమి లేదు. ఏమన్నా దగ్గర దగ్గర రావాలంటే వైఎస్ జగన్ అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైపోయింది, ఇసుక మాఫియాలు అది బాగా ఎక్కువగా జరుగుతుందని చెప్పి అందరూ అంటున్నారు. అవి అన్ని మామూలుగా అంటే చిన్నోడు ఎవడన్నాడు, చిన్నోడు ఎవడో లేడు, అందరూ తినేవాళ్ళే. అవినీతి ఎక్కువ అంటే అవినీతి ఫస్ట్ నుంచి ఉంది. అవినీతి అది అరికట్టి పోయి ఎవడో లేడు. ఇసుక మాఫియా అని చెప్పి చాలా అక్రమాలు అయ్యి జరిగాయని కూడా అంటున్నారు. అయ్యి మన సైడ్ ఇసుక ఎక్కడ ఉంది? అటే ఉంది అయ్యేలూరు అటు సైడ్. మన రాష్ట్రమే ఆ ఇసుక తోడుకుంటుంది, గోదావరిలో తోడుకుని పోతున్నారు. ఇసుక మాఫీలు ఏముంది అంటే చూసినట్లయితే కొంతమంది ప్రజలు ఏంటంటే జగన్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. దానికి మీరేమంటారు? ఇవ్వాలని కోరుకుంటున్నా, కుర్రోడికి ఏం తెలీదు. అంటే ఆయన తండ్రి గారు అయ్యాలో కూడా జగన్ గారు బాగా 5 ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవంతో సంపాదించుకున్నారు. వాళ్ళు తండ్రి గారు అయ్యంలో ఎలాగా వాళ్ళ నాన్నగారే సంపాదించాడు, ఈయన చేతిగా సంపాదించుకోలేదు. జగన్ గారి మీద చాలా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి, అవన్నీ అవినీతి బాగుమందు తెలుసు. అవినీతి ఆరోపణ అంటే ఇది అతనికి అనుభవం లేదు, కంగారు ఎక్కువ. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటారు? అభివృద్ధి చేస్తాడు, ఈ పాలన చేస్తాడు. ఇప్పుడు మన రాజధానికి ఏమి పెద్ద అట్టే ఏమి రాలేదు. అలాగే మన రాష్ట్రం ఇంకా ప్రత్యేక హోదా రాలేదు, అది దానికి ఎవరు కారణం అంటారు? కేంద్రమా మన బాబాయ్ కేంద్రం చేసిన పని అది. అంటే ఈసారి ప్రత్యేక హోదా రావాలంటే ఏం చేయాలి? గ్యారంటీ వస్తుంది. అది ఏం చేయాలంటారండి బాబు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నగ్గల ఎంపీలు కావాలి ఒక 10 మంది. 10 మంది రారు, ఒక 20 మంది దాకా రావచ్చేమో. అంటే ఈసారి మళ్ళీ బాబు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంట? జరుగుతుంది, గ్యారంటీగా జరుగుతుంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.